నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే కుమారి ఆంటీ. చాలా వైరల్ అయిపోయింది వీడియో. అసలు జస్ట్ సరదాగా తీసిన ఒక వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోయి అది ఎంతవరకు వెళ్ళిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆవిడ దగ్గరికి వెళ్తాను అని ఒక సంచలనమైన వార్త అయితే బయటకు వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? అసలు ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారు దాకే కాదు, ఏపీ మరియు తెలంగాణలో ఇద్దరు అక్కడ అధికారంలో ఉన్న సీఎం గురించి కానీ ప్రతిపక్షంలో ఉన్న సీఎం గురించి కానీ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళింది అంటే ఈ విషయం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆమె ఇక్కడ గుడివాడ నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవర్గా ఈమె వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి కుట్టు మిషన్ కుట్టుకుంటా తెలిసిన వాళ్ళ ద్వారా ఫుడ్ బిజినెస్ లోకి రావటం గాని, ఇప్పుడు కొంతమంది అడిగిన ప్రశ్నలకు అమ్మ నీకు డైలీ క్యాష్ కౌంటర్ ఎంత వచ్చిద్దమ్మా అంటే 60,000 వచ్చిద్ది అని చెప్పి, ఏ బిజినెస్ లలో అయినా మీరు చూసుకుంటే 50% అనేది లాభం అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ లెక్కన నెలకి తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 9 లక్షలు ఆమె కష్టపడుతుంది, సంపాదిస్తుంది, అది వేరే విషయం. కాకపోతే ఒకరోజు ఏం జరిగింది అంటే ఒక 6 వచ్చి ఫుడ్ తినటం, అదే విధంగా ఫుడ్ తిన్న తర్వాత లివర్ ఎక్స్ట్రా వేయించుకున్న తర్వాత అమ్మ బిల్ ఎంత అయిందమ్మా అంటే బిల్ ఎంత అయిందమ్మా అంటే 1000 బిల్ అయింది, 2 లివర్స్ ఎక్స్ట్రా అనే మాట అది ఎంత హైలైట్ అయిందంటే దాదాపుగా ఎవరైనా కానీ ఆకలితో ఉండి భోజనానికి వెళ్తే 2 గంటలు టైం అనేది కంపల్సరీ. అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ట్రాఫిక్ ఆగిపోతుంది అంటే దాదాపుగా ఆ ఏరియాలో మాదాపూర్ ఏరియాలో ఐటీసీ కొండాపూర్ కరెక్ట్గా ఐటీసీ కొండాపూర్ ఆపోజిట్ ఈమె బిజినెస్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల చుట్టుపక్కల దాదాపుగా 12 షాపులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు అంటే కంప్లైంట్ ఇవ్వటం, మాకు వ్యాపారాలు జరగట్లేదు, ఆమె కేసు పెట్టండి, ఆమె వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పటం, ఈ ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమె వెహికల్ మొత్తం తీసుకెళ్లిన తర్వాత ఒక రోజులో ఆమెకు దాదాపుగా నాకు 50,000 నష్టం వచ్చిందని చెప్పటం, మొత్తం ఫుడ్ మొత్తం ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం. మీరు మాత్రం ఎవరు, దయచేసి కాదు మీరు మాత్రం ఎవరు, కుమారి ఆంటీ జోలికి ఎవరు వెళ్ళవద్దు, ఆమె వ్యాపారం ఆమె చేసుకోవాలి అని చెప్పి చెప్పిన తర్వాత నాకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో నేను అప్పుడు వెళ్ళి నేను కూడా భోంచేస్తాను అని చెప్పిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆ మీద కొన్ని వీడియోస్ చేసిన తర్వాత కొంతమంది మీరు వీడియోస్ చేయటం వల్ల ఆమెకి ఈరోజు మీ టీడీపీ వాళ్ళ వల్ల జనసేన వల్ల ఇట్లా అయింది అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే దాదాపుగా తెలంగాణలో ఉన్న 270 యూట్యూబ్ ఛానళ్లను వైఎస్ఆర్సిపి కొనేయటం కానీ, అక్కడ చిన్న సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనే మాట ఆ యాంకర్ అడగటం, ఆ వీడియోని హైలైట్ చేయటం జరిగింది. రీసెంట్గా కుమారి ఆంటీ మాట్లాడిన మాటలు, నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రబాబు గారికి ఓటు వేశాను అని చెప్పారు. ఇది రాజకీయంగా కూడా చాలా హైలైట్ అయ్యి నాకు తెలిసి డైలీ కౌంటర్ 60,000 ఉన్నది, 6 లక్షలు పోయినా ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి ఏమని చూసి నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం నోటిఫికేషన్ రాలేదు, ఉచితంగా మహిళలకి ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు అంటే కుమార ఆంటీని చూసి మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ నిజంగా ఆమె డైలీ ఇన్కమ్ కనుక తెలిస్తే ఎవరు నాకు ఉద్యోగం కావాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఏ బిజినెస్ చేసినా కానీ జాగ్రత్త చేసుకుంటే ఆమెలాగా అందరూ డెవలప్ అవుతారు, ఆమె బాగుండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం మంచిదే అంటారా? ఎందుకంటే ఈ మధ్య ఒక వీడియో చూడటం జరిగింది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక వీడియో పెట్టి ఇలా మీరు ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తున్నారు కానీ తర్వాత వాళ్ళు హైలైట్ అవ్వడం వల్ల రేట్లు పెంచేస్తున్నారు, మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలు వెళ్ళి మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 70 రూపీస్ 80 రూపీస్ తినే భోజనం ఈరోజు 100 రూపాయలు 400 వరకు పెడుతున్నాం జరుగుతుంది, మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అని ఆయన ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. మరి ఇలాంటి వైరల్ అవ్వడం మంచిదంటారా? మీకు ఒక విషయం చెప్తా, ఎంత వైరల్ అయినా కూడా ఆమె ఏనాడు ఇట్లా వైరల్ అయిన తర్వాత రేట్లేం పెంచలే. నాన్ వెజ్ మొత్తం
అన్ని రకాల నాన్ వెజ్లు వైట్ రైస్ తో కలిపి 450 రూపాయలు అనేది చాలా తక్కువ. మీకు తెలుసో తెలియదు, మీరు హైదరాబాద్ లో ఏ హోటల్ కన్నా వెళ్ళండి, రేట్లు ఏ రకంగా ఉన్నాయో చూసుకోండి. అదే విధంగా ఒక నాన్ వెజ్ కర్రీ వైట్ రైస్ అయితే 120 దగ్గర చికెన్ తో స్టార్ట్ అయింది. ఇక చికెన్ గానీ మటన్ గానీ ఫిష్ గానీ ఫ్రాన్స్ గానీ అయితే అట్లా ఒక ప్లేట్ ఒక కర్రీ నాన్ వెజ్ కర్రీ అయితే మాత్రం 200 లోపే ఉంది. ఎక్కువేమి ఛార్జ్ చేయట్లామా, ఎక్కువేమి తీసుకోవట్లేదు. ఇలాగా వీడియోస్ పెట్టడం వల్ల ఆమె హైలైట్ అవుతుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి తప్ప ఎవరు ఎక్కువ అక్కడ ఎక్కువ రేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రేట్లు పెడితేనే మీకు 60,000 కౌంటర్ వస్తుంటే నిజంగా రేట్లు 1,000 రూపాయలు పెట్టినా కూడా తినటానికి రెడీగా ఉన్నారు అక్కడ. కానీ ఆమె ఎక్కడ నాకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి, నా బిజినెస్ తో పాటు చుట్టుపక్కల ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి అక్కడ కూడా బాగుంటాయి అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత నిజంగా చూడండి నేను ఒక్కనే బాగుపడాలి అని ఆమె ఏనాడు కోరుకోలేదు, అందరూ బాగుండాలి అని కోరుకుంది. అదే విధంగా నేను ఎక్కడ రేట్లు భోజనం రేట్లు ఎక్కడ పెంచలేదు అని చెప్పింది. అందరికీ అందుబాటులో, సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఆమె దగ్గర అయితే రేట్లు ఉన్నాయి. ఆ రేట్లు పెడితేనే ఆమెకి తక్కువలో తక్కువగా 10 లక్షలు అయితే తక్కువలో తక్కువగా ఎవ్రీ మంత్ ఇన్కమ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఉద్యోగం రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, మా ఆటోల్లో ఎవరు ఎక్కట్లేదు, ఇవన్నీ టైం వేస్ట్ పనులు తప్ప కుమారి ఆంటీ లాంటి వాళ్ళని కనుక మీరు ఆదర్శంగా తీసుకుంటే ఈ ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు ఇచ్చే పథకాల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నేనైతే చెప్పగలను. మీకు తెలియ ఇంకో విషయం చెప్తా, ఈ రోజు నిత్యం సరుకుల రేట్లు విపరీతంగా పెంచేసి పథకాలు ఇస్తా, పప్పు బెల్లాలు పెడతా, అంటే 60 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెంచను ఇస్తా అంటే వయసుకు వచ్చిన వ్యక్తికి ఇంట్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇయ్యలేని నువ్వు ఇలాగ దిక్కుమాల పథకాలు పెడతాను నిత్యావసర సరుకుల రేట్లు పెంచుతాను అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పక్కన ఉన్న తెలంగాణకు గానీ కర్ణాటకకి గానీ తమిళనాడు చెన్నైకి గానీ వెళ్ళి వలసలు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఒకసారి అధికారులకు వస్తేనే జరిగింది. ఈసారి గనక ఇంకోసారి అధికారులకు వస్తే మీకు అక్కడ 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది కనపడదు. మొత్తం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకా పేరు పెట్టుకుంటారు. ఇంకంతే తప్ప ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు అనేది నా ఉద్దేశం.